एंटर एपिसोड मैद सीबीआई एंक्वायरी अयंडी सीबीआई एंक्वायरी चेसी 12 तारीख रात्रि नुंचि 15 तारीख ईवनिंग वरकु अडि दोरिके वरकु असलु एवरेवर इन्वॉल्व अय्यि उन्नारु दींट्लो फोन एंदुकु जरिगिंदी दीनि वेनकाल एवरु उन्नारु फोन ना काल्स ना फोन काल्स 5 इयर्स ఆడితో ఏమైనా మాట్లాడని ఉన్నాయా లేకపోతే ఆడికి నాకేమైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉందా నేను ఏమైనా డబ్బులు ఇచ్చాను ఎప్పుడైనా ఆడికి లేకపోతే ఆడు నాకు డబ్బులు ఇచ్చాడా లేకపోతే ఆడు ఎవడైతే స్నేహితుడునో వాడికి ఆడికి ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా అన్న ఒకసారి తీయమనండి సిబిఐ ఎంక్వైరీ చేయమనండి సిబిఐ ఎంక్వైరీ నేను అడుగుతున్నా వాళ్ళు ఇస్తానంటే వెల్కమ్ గంగిరెడ్డి అంట ఆడు రెడ్ శాండ్లు ఎంపీతో సంబంధాలంట అసలు ఏనా నోరా నా ఆడి నాలుక ఉందా ఏనుందా అరే ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ ఆడి ఎక్కడ చిత్తూరు జిల్లా ఎక్కడ ఆడి తిరుపతిలో ఉంటాడాడు ఆ గంగిరెడ్డి ఎవడో నేనెవడో అసలు మాట్లాడడానికి ఏదైనా సంబంధాలు ఉన్నాయా అసలు ఎర్ర గంగిరెడ్డి ఎవరో కూడా మన ఏదో న్యూస్లో చూడటం తప్ప ఆడు ఎవడో నాకు పర్సనల్ సంబంధాలు ఆడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఆడు ఎక్కడ మారిషస్లో ఉన్నాడంటే ఆడితో నాకు సంబంధాలు ఉన్నాయంట 1000 కోట్లు ల్యాండ్ సెటిల్మెంట్ జరిగింది ఆడితో నాకు 1000 కోట్లు ల్యాండ్ సెటిల్మెంట్ అసలు నా ఆస్తులే నాకు 1000 కోట్లు లేవు మొత్తం అంతా కలిపి 1000 కోట్లు ఆడితో ల్యాండ్ సెటిల్మెంట్ జరిగింది అంటాడు డబ్బుల కోసం ఎంపీ గారిని కాకుండా జీవి గారిని ఎందుకు కిడ్నాప్ చేశారు అంటే నన్ను అడిగితే నాతో గన్మెన్ ఉంటాడు నేను కిడ్నాప్ చేయడం కష్టం కదా గన్మెన్ ఉంటాడు గన్మెన్ ఉంటే నేను గన్మెన్ పట్టుకుని అటాక్ చేస్తారు ఆటోమేటిక్గా ఏంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాకు కావాల్సిన వ్యక్తులు ఎవరైతే మెసేజ్ పంపించగలరో వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి డబ్బు సో ఆటోమేటిక్గా జీవి గారు నాకు ఆప్తులు కాబట్టి ఆయన పట్టుకుంటే ఆయన ద్వారా నన్ను బెదిరించి నాకు మేము కష్టంలో ఉన్నాను చెప్పించి డబ్బులు వసూలు చేయాలని అతను ఉద్దేశం దాన్ని కూడా అర్థం చేసుకోకపోతే ఇప్పుడు కిడ్నాపర్ ఎప్పుడు ఏం చేస్తాడు ఎవరైనా కిడ్నాప్ చేస్తాడు ఎవరు టార్గెట్ని కిడ్నాప్ చేయడం ఎప్పుడు ఆ కొడుకునో కూతురునో భార్యనో కిడ్నాప్ చేసి టార్గెట్ని డబ్బులు అడుగుతాడు అది కూడా తెలుసుకోకుండా మరి మాట్లాడితే ఇంకేం చేస్తాం ఎంపీ గారు కొడుకు ఫోన్ చేసి కిడ్నాపర్కి అనుకోవాలి ఎందుకు ఫోన్ చేశారు అదే కదా పీక్ మీద కత్తి పెట్టాడు ఫోన్ చేయమన్నాడు ఆ నిమిషంలో ఫోన్ చేయవలసి వచ్చింది ఫోన్ చేసి చెప్పవలసి వచ్చింది అదే కదా నాకు అదే నాకు ఇప్పుడు జీవి గారికి అలాగే పిలిపించిన ఇది కదా సో ఇలాగ ఎన్ని రకరకాల న్యూస్లు మొత్తం అంతా మరి ఈయన ఎవరు విష్ణుకుమార్ రాజు గారు ఆయన మనకు రోజు తెలిసిన వ్యక్తి రోజు కలుస్తున్న వ్యక్తి ఆయన నా మీద ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళీ ఆఫీస్కి వచ్చి నన్ను పలకరిస్తానికి వస్తానని అడిగారు అడిగితే మా వంశీకి చెప్పాను నమస్కారం బాబు ఆయనకి చాలా థ్యాంక్స్ అని చెప్పండి ఫోన్ చేయండి అని చెప్పి అంటే ఇక్కడ ఎంత డ్రామాలు జరుగుతున్నాయి చూడండి ఇక్కడ ఇంకా అసలు ఎంతగా వాళ్ళు ఇంకా రాజకీయం కోసం ఎంతగా దిగజారిపోతున్నారో అర్థం కావట్లేదు అంటే ఒక పక్కన ప్రెస్ మీట్లోనూ నేను దొంగని చెప్తారు ఒక పక్కన ప్రెస్ మీట్లోనూ ఎంత డ్రామా అని చెప్తారు నన్ను మళ్ళీ జరిగిన నష్టాన్ని నన్ను పలకరించడానికి ఆఫీస్కి వస్తాను అంటే ఏ మనుషులు ఇంకా మనస్తత్వాలకు కానీ ఇంకోటి కానీ ఏమాత్రం మంచి చెడు అనేది లేకపోవడం చాలా దురదృష్టకరం ఇదే ఆయన ఈయన మన విష్ణుకుమార్ రాజు గారు కిడ్నాప్లో కుట్ర ఉంది కుట్ర దాగి ఉంది ఏది డబ్బులు వసూలు చేయాలి ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఈయన ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తే డబ్బు వస్తుంది అనేది కుట్ర ఎంపీ గారు చెప్పింది సినిమా కథలాగా ఉంది కరెక్ట్గా సినిమా కథలాగా ఉంది కరెక్ట్గా సినిమా కథలాగా ఉంది ట్విస్ట్ లైవ్ చూస్తే సినిమా కథలాగా ఉంది ఎందుకంటే నా కుటుంబం నా కొడుకు నా భార్య కిడ్నాప్ అయ్యాడు కంట్రోల్ ఉన్నప్పుడు ఉన్నా సరే నేను తెలుసుకోలేకపోవటం అదొక ట్విస్ట్ అది పెద్ద ట్విస్ట్ అది మరి ఏం చేయాలి మేము అనుమానం కలిగించి అతను అంత తెలివితేటలుగా బిహేవ్ చేశాడు అతను నేను ఇక్కడ లేకపోవటం హైదరాబాద్లో ఉంటాం రోజుకు ఒకసారి రెండుసార్లు బాగున్నారా బాగున్నారా అంటాం సో ఎవరో డ్రైవర్ని కూడా పంపించాడు డ్రైవర్ ఫోన్ చేసినా లేదా మేము ఇంట్లో ఉన్నాం ఇద్దరం మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి మేము కొంచెం రెస్ట్ తీసుకున్నారు బాబుకు ఇంట్లో బాగాలేదని చెప్పటం సో ఎవరికి అనుమానం రాకుండా అతను చేసింది ఇదంతా కూడా సిబిఐ ఎన్ఐఏ ఎంక్వైరీ జరగాలి రైట్ వెల్కమ్ నేను రమ్మంటున్నా కదా సిబిఐని చేయించండి వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు మంచిదే చేయించండి మొత్తం డీటెయిల్గా ఈ ఇదంతా కూడా ఎక్కడైతే దీనికి అనుమానాలు అనుమానాలు క్లియర్ అయిపోతాయి దీంట్లో అనుమానం ఉండే వాళ్ళు ఎందుకు కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు దీంట్లో ఏం అనుమానం కూడా నాకు అర్థం కావట్లేదు సరే చెప్పనండి అదే ఫైనల్గా ఎంత కూడా రిగార్డింగ్ ఇన్సిడెంట్ అంతా చెప్పడం జరిగింది హైదరాబాద్ బిజినెస్ ఎందుకు మార్చుకో బిజినెస్ ఆల్రెడీ మార్చాం ఆల్రెడీ అక్కడ ప్రాజెక్టులు స్టార్ట్ చేసాం 40 ఫ్లోర్లు బిల్డింగ్లు ఒక 7 ఎకరాల్లో 1500 ఫ్లాట్లు 15 ఎకరాల్లో 2500 ఫ్లాట్లు ఆల్రెడీ ప్రాజెక్టు మొదలుపెట్టాం పని అవుతున్నాయి అక్కడ బిజినెస్ ఎందుకు మాకు మరి మా బిజినెస్ మేము చేసుకోవాలి ఇక్కడ ఎలా రోజు మమ్మల్ని పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక ఇన్సిడెంట్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మేము బిజినెస్ అక్కడ చేసుకోవాల్సిందని చెప్పు ఇక్కడ మేము ప్రజలకు సేవ చేయాలి రాజకీయాల్లో ఉండాలి పార్టీలో ఉండాలి ఈ రకమైన అనవసరం నా వల్ల అన్నెసర్లీ కాంప్లికేషన్స్ రావద్దనే ఉద్దేశంతో నేను ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతే తప్ప ఇక్కడ ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ మాకు అనుకూలంగా లేదు నేను ప్రభుత్వం నాకు అనుకూలంగా లేకపోతే నేను అధికార పార్టీ ఎంపీ నేనేం పని చేయించుకోలేను ఏదైనా చేయించుకోవచ్చు అడిగి జెన్యున్గా ఉన్న పనులు నేను చేయించుకోవచ్చు నాకు ఇన్ఫ్లుయెన్స్ ఏదో చింత కొంత పని చేస్తుంది కాబట్టి సో అదేం కారణం కాదు అది తర్వాత పొలిటికల్ ప్రెస్ మీట్లు మీడియా అన్నీ కూడా చెప్పడం జరిగింది
वाला असल कनीसमे बाध और फैमिल इवे ना गंटल नलब गंटल उल तार भार्य आवड़ी कुमार चेनपड़े मन चवर पिने प्रेम का पुतार अट्ठे याबे गंटल आज कस्टडी उ दबल तगले कुटी एंत बाधन अभी तरह हेमंत राजेश क्रिमिनल हिस्टर कोसम चपेटन जरिए हेमंत अने 13 केस मुद्दाई आलरे रौडी षेटर पीडी ऐक्ट रेडी आड़ी पीडी ऐक्टा रेडी मन 4 डेस अमित शाह गार मीटिंग अदे विधा भीमलो क्रैम अत क्रैम हड़ावल पड़े ऐक्ट आड़ इंप्लीमेंट लेटे लेपट का जैल उ इनसीडेंट जरूर का तरवा अदे कंक्लूजन अड़गन क्वेश्चन अड़े फाइनल नेनोटे मिम्मल वेकूना इधे विधम राजकीय इन्वॉल्वमेंट रियल एस्टेट लावादेवी वाल लेकिन अदर इश्यूस मा पार्टी यानी बैठ पार्टी यानी अवतल तेलुगुदेश जनसेन यानी लेते बीजेपी यानी ये पार्टी ना मीद कक्ष कटेमी का अंदर ना मित्र सोदर उठर इक अदे विधा ना हेमंत अने व्यक्ति तो गतम यह विधम संबंध अत उद्योग कार ड्रैवर का पनचे नीन अतन के रियल एस्टेट कमीशन का ब्रोकरेज का अचेत केवल डब्बु कोसम जगह किडी डब्बु कोसम बंधी जीवी गार द्वारा अच्छे ना डबू वस्तने उदेश अत मत गमन मन आफीसल् एवरेवर उठी गमन आ गमन प्रकार अतना तप इंकेम का इदंत दयचे एवरकना इबंध एवरकना रावच्छू मन फैमिल की रावच्छू एवर फैमिल मन अंदर इटे कष्ट वाट पैच दी खंडल अवसर एतना दीन राज्य सरका सोदर ने दारुण मिम्मेल्ल वक्रीकारी नैन एनटीवी इंटरव्यू इच्छा लेते टीवी नाइन की इच्छा वालू दाने वक्रीक चाल बाध कल।